చంద్రబాబు విషయంలో ఇది కూడా రికార్డే టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్ టైం జైలుకు వెళ్లారు ఇన్నాళ్లు కోర్టు మెట్లు కూడా ఎక్కని చంద్రబాబు తొలిసారిగా ఏసీబీ కోర్టు బోన్ లో నిలబడ్డారు ఆయన కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బడా న్యాయవాదులు కూడా ఎంత వాదించినా బెయిల్ అయితే రాలేదు దాంతో జైలుకు చంద్రబాబు వెళ్లారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించమని చెబుతూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది దాంతో చంద్రబాబు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో మొదటిసారి జైలుకు వెళుతున్నారు అంతేకాదు ఏపీకి సంబంధించి చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్లడం కూడా ఇదే తొలిసారని అంటున్నారు ఆ విధంగా చంద్రబాబు సరికొత్త రికార్డుని క్రియేట్ చేయనున్నారని అంటున్నారు ఇక చంద్రబాబుకు బెయిల్ ని తెప్పించలేకపోయినా ఆయన తరఫున లాయర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు అదే సమయంలో చంద్రబాబు విఐపి కాబట్టి ఆయన వయసు దృష్ట్యా ఆయన హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా రాజమండ్రి సెంట్రల్ జైలులో మంచి సదుపాయాలు ఉండే జైలు గది కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అలాగే చంద్రబాబు రిమాండ్ ని హౌస్ అరెస్ట్గా గా పరిగణించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ రెండు పిటిషన్లను కోర్టు తిరస్కరించిందని అంటున్నారు మరోవైపు చూస్తే చంద్రబాబుకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ని ఏసీబీ కోర్టు విధించింది దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ ని మూవ్ చేయడానికి టీడీపీ లీగల్ సెల్ రెడీ అవుతోంది అయితే న్యాయ నిపుణులు కొందరు మాత్రం ఈ కేసులో బలంగా సిఐడి ఛార్జ్ షీట్ వేసిందని అలాగే రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలకమైన అంశాల ప్రస్తావన ఉందని అందువల్ల బెయిల్ వచ్చే అవకాశాలు మేరకు ఉండవచ్చు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వడానికి ఇది ప్రధానంగా అవినీతి కేసుగా వారు పేర్కొంటున్నారు ఇలాంటి కేసులలో వెంటనే బెయిల్ వస్తుందా రాదా అన్న దాని మీద కూడా న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రబాబుకు రిమాండ్ విధించిన హైకోర్టులో బెయిల్ దొరుకుతుంది అన్న ఆశతో అయితే టిడిపి ఉంది మొత్తం మీద చంద్రబాబుకు అరెస్ట్ అన్న న్యూస్తోనే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలు హీటెక్కిపోతూ ఉంటే ఇప్పుడు ఆయన ఏకంగా జైలుకు వెళ్లడం మీద మరింత కాక పెరుగుతోంది అటు సోషల్ మీడియాలో సైతం చంద్రబాబు జైలు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు ఇది నాంది అవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది